కర్నూలు బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మంత్రి నివాళులర్పించారు. ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా ప్రజల గడప వద్దకు అన్ని సంక్షేమ పథకాలను అందించేందుకే గ్రామ సచివాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మంత్రి బుగ్గన రాజారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఫలితంగా ప్రజలు జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీని భారీ మెజారిటీతో ఆదరించడంతో ఏర్పాటు చేసిన మన ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తామని తెలిపారు. ఇది ఒక ప్రపంచంలోనే ఒక రికార్డు. ఇక ఇంత తక్కువ సమయంలో 450,000 ఉద్యోగులు అనేది అసంభవం. దీనికోసం అధికారులు కానీ చాలా ప్రయత్నం చేసి ఈ రోజుకి సక్సెస్ చేయడం జరిగింది.